ఇంట్లోకి ఈ ఐదు జీవులు వస్తే శుభప్రదం, అదృష్టం, ఆర్థిక బలం. అవేంటో చూద్దాం. నల్లచీమలు. నల్లచీమలు మీ ఇంటికి మందలుగా వస్తే అది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. నల్లచీమలు శనిదేవుడికి సంబంధించినవిగా భావిస్తారు. నల్లచీమలు నోటిలో గుడ్లతో మీ ఇంటికొస్తే అది రుణ విముక్తికి చిహ్నంగా భావిస్తారు. తర్వాత తాబేలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇంటికి తాబేలు వస్తే అది కూడా శుభసూచకమే. మత గ్రంథాలలో జలచరాలకు ప్రత్యేక స్థానం ఉంది. మీ ఇంటికి తాబేలు వస్తే అది సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని పెంచుతుంది. ఎందుకంటే తాబేలు విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఇంటికి దాని రాక లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి పెరుగుతుంది. చిలుక. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇంటికి చిలుక వస్తే అది శుభసూచకం. చిలుక సంపదకు దేవుడైన కుబేరునికి సంబంధించిందని నమ్ముతారు. ఇది బుధ గ్రహానికి సంబంధించినది కూడా నమ్ముతారు. మెర్క్యూరీ గొప్పతనానికి చిహ్నం. చిలుకను కామదేవుని వాహనం అని కూడా అంటారు. ఇది ఇంట్లోకి రావడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుతుంది. కప్ప. చైనీస్ వాస్తు, భారతీయ వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో కప్పకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక కప్ప ఇంట్లోకి ప్రవేశిస్తే అది అదృష్టానికి చిహ్నం. ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచడానికి ఒక కప్పను లేదా దాని విగ్రహాన్ని ఉంచుతుంటారు. రెండు తలల పాము. రెండు తలల పాము చాలా అరుదైన జీవి. రెండు తలల పామును లక్ష్మీదేవికి వాహకంగా భావిస్తారు. రెండు తలల పాము మీ ఇంట్లోకి ప్రవేశిస్తే ధన ప్రవాహం పెరగడమే కాకుండా పురోభివృద్ధి, విజయం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. ఈ పాము ఎవరికీ హాని చేయదు. సాధారణంగా దీనిని చూడడం చాలా అరుదు.